గోదావరి జిల్లా మెరక చామవరం శృంగవరం ఊర్ల మధ్య వెలసి ఉన్న శ్రీ ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి నుండే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు విడివిగా స్వామివారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామి దర్శనార్థం ఊరేగింపు కార్యక్రమం, కోలాట నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తగిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రైతులపూడి మండలం మెరక చామవరం శృంగవరం ఊర్ల మధ్యలో వేంచేసి ఉన్న శ్రీ ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి నుండే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉందని, అయినప్పటికీ ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈరోజు ప్రధానంగా అభిషేకాలు చేయడం, స్వామివారి దర్శనార్థం ఊరేగింపు కార్యక్రమం మరియు కళ్యాణం, కోలాట నృత్యం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు.